ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విశాఖలోని ఉక్కు నగరంలో ఉన్న చైతన్య పబ్లిక్ స్కూల్, అలాగే సృష్టి పబ్లిక్ స్కూల్లో ఈరోజు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రారంభమయ్యాయి. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా ఇది. ఎందుకంటే 6th క్లాస్ నుంచే పిల్లల్లో ఇన్నోవేషన్ ఆంటర్ప్రీనర్షిప్ని వెలికి తీయడంలో భాగంగా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు. ఈరోజు మనకి విశాఖలో ఉన్న చైతన్య పబ్లిక్ స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గీతం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ శివరామకృష్ణ గారు, అలాగే వుడా చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారితో పాటు మన TV5 బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు కూడా హాజరయ్యారు. ఇప్పుడు వైజాగ్ CPS నుంచి వసంత్ గారు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కనీసం 10 లక్షల మందిలో ఇన్నోవేషన్ స్కిల్స్, అలాగే ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ వృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా స్కూల్ దశ నుంచి విద్యార్థుల్లో ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ పెరిగేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పేరుతో కొన్ని ఎంపిక చేసిన స్కూళ్లలో ల్యాబ్స్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఉన్న సెక్టర్ 11లో ఉన్న చైతన్య పబ్లిక్ స్కూల్కి, అలాగే సృష్టి పబ్లిక్ స్కూల్కి ఇక్కడ ఈ ఆవరణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్ ఈ స్కూల్కి రావడం వెనుక ఉన్న కథ కమామిషన్ అంతా కూడా మనతో వివరించేందుకు సుశీలారాణి గారు, చైతన్య పబ్లిక్ స్కూల్ ప్రమోటర్, మనతో ఉన్నారు. నమస్తే అండి. సో సుశీల గారు, ఎలా వచ్చింది? చాలా స్టిఫ్ కాంపిటీషన్ మధ్యలో దేశవ్యాప్తంగా 5,000 స్కూళ్ళకి మాత్రమే ఈ ల్యాబ్స్ ఇస్తున్నారని విన్నాము. ఇందులో ఇప్పటిదాకా సుమారుగా 3,500 స్కూల్స్కి ఇచ్చారు. మీ స్కూల్కి తాజాగా అటల్ టింకరింగ్ ల్యాబ్ రావడం జరిగింది. ఏమిటి, ఎందుకు మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది? ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ మాకు ప్రత్యేకంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మేము 25 ఇయర్స్గా ఎడ్యుకేషన్లో మేము చేస్తున్న సర్వీసెస్, అలాగే పిల్లలకి ఎస్పెషలీ సోషల్లీ లిటిల్ బ్యాక్వర్డ్ సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్కి మేము చేసే మొత్తం సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని మేము దీనికి అప్లై చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ వాట్ ఇస్ దట్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దీన్ని ఇది ఒక కాన్సెప్ట్గా తీసుకుని ఇందులో టెక్నాలజీ అనేది ఒక చోట మనం వెనకబడిపోతున్నామేమో అని మేము ఆలోచించాము. ఎందుకనంటే ఇది ఒక నోడల్ సెంటర్గా మేము దాదాపు 25 ఏళ్లుగా ఈ స్కూల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టగలిగాం. అలాగే దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల్లో నైపుణ్యాలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్కి కూడా ఒక స్కిల్ సెట్ అనేది లేదు, దానికి ఇప్పుడు చాలా ఆవశ్యకత ఏర్పడింది. సో స్కిల్ సెట్ని మనము తీసుకుంటే పిల్లల్లో ఈ నైపుణ్యాలను మనం ఎలా పెంపొందించాలి. మేము గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ప్లస్ ఒక 10 గేమ్స్ తీసుకుని ఫిట్నెస్ కోసము, అలాగే కేర్ అండ్ గ్రో ద్వారా పిల్లల్లో ఒక ఫిట్ వాట్ ఇస్ దట్ ఆరోగ్యపరమైన విషయాలను కేర్ తీసుకుంటూ ఎంటర్ప్రినర్షిప్ అనేది మేము కొత్తగా స్టార్ట్ చేశామండి. ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రాము. అంటే ఒక ఐడియాని పిల్లలు తో ముందుకు వచ్చినప్పుడు దానికి ఒక ఫిజికల్ ఫామ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ జీవితంలో ఏదైనా కొత్తగా చెయ్యాలి అని అనుకుంటే, ఇన్నోవేట్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళకు మనం ఒక అవకాశాన్ని ఎలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మేము సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాం స్కూల్లోని. ఇది అసలు ఆంధ్రప్రదేశ్లోనే అతి కొత్త వినూత్నమైన ఒక ప్రోగ్రామ్ అండి. దీన్ని స్కూళ్లలో మేమే కొత్తగా ప్రవేశపెట్టాం, మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నాము. దానిలో భాగంగానే పిల్లల్లో స్కిల్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి మేము సెంటర్ గవర్నమెంట్కి ఈ ప్రోగ్రామ్ ATL ల్యాబ్స్ అనేది వాళ్ళ గ్రాంట్ ఉంది అని తెలుసుకున్న వెంటనే మేము దీనికి అప్లై చేయడం జరిగింది. వారు కూడా మేము ఆ సెలక్షన్కి చాలా గట్టిగా నిలబడ్డామండి. ఎందుకంటే 25 ఇయర్స్గా మేము చేస్తున్న ఈ సర్వీసెస్ అన్నిటినీ మేము నోట్ చేసి వాళ్ళకి పంపించినప్పుడు చాలా చక్కగా దాన్ని వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుని మమ్మల్ని దానికి సెలెక్ట్ చేసుకుని ఈ రోజున ఈ ల్యాబ్ మాకు గ్రాంట్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా దగ్గరున్న పిల్లలు చాలా వరకు కూడా కాస్త మీగర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారండి. 45 గ్రామాల నుంచి ఈ
పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి మేము లాంగ్వేజ్ ల్యాబ్స్, మ్యాథ్స్ ల్యాబ్స్, సోషల్ ల్యాబ్స్ ఇవన్నీ ల్యాబ్స్ మేము పెట్టాం. డిజిటల్ స్మార్ట్ బోర్డ్ ఎడ్యుకేషన్ అని ఇవన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము. కానీ స్కిల్స్ లో మేము ఇంకా వెనకబడి ఉన్నామేమో అని మేము అనిపించి ఈ ప్రోగ్రామ్ ని కొత్తగా మేము ఈ ల్యాబ్ కోసం మేము అప్లై చేసి దానికి వాళ్ళు గ్రాంట్ మాకు దాదాపు 22 లక్షల రూపాయల గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసిందండి. దానిలో భాగంగా ఈ ల్యాబ్ ని ఈ రోజున స్టూడెంట్ కమ్యూనిటీకి మేము డెడికేట్ చేస్తున్నాం. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏటిఎల్ లో ఏమేమి పిల్లలు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది? రైట్, ఇందులోని 3D టెక్నాలజీ, సెన్సర్స్, మెకానిక్స్ ఇవన్నీ కూడా పిల్లలకి కొత్తగా నేర్పిస్తారండి. అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళు చేసి, అంటే ఇప్పుడు స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయింది, బయటకు వెళితే పిల్లలు వాళ్ళు దాన్ని స్కిల్ సైడ్కి నిలబడలేకపోతున్నారు. వాళ్ళు నాలెడ్జ్ పరంగా ఉండు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కానీ దాన్ని టు డూ, హౌ టు డూ అనే దాన్ని ఇక్కడ వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకుంటారు అన్నమాట. సో టెక్నాలజికల్ ఇష్యూస్ అన్నీ కూడా రోబోటిక్స్ కానీ, మెకానిక్స్ కానీ, ఇంజనీరింగ్, మెయిన్లీ ఇంజనీరింగ్, దిస్ కాన్సెప్ట్ ఈస్ మెయిన్లీ ఫర్ ఇంజనీరింగ్ అండి. సో దీన్ని వాళ్ళు చేసి ఒక ఐడియాతో ముందుకొచ్చి దాన్ని వాళ్ళు చేసి తెలుసుకుని దాని ద్వారా పొందిన ఎక్స్పీరియన్స్ని బయటకు తీసుకువెళితే ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు బయట ప్రపంచంలో చాలా గట్టిగా నిలబడగలుగుతారు అనే నమ్మకంతో మేము ఈ ల్యాబ్ స్టార్ట్ చేసాం. కంగ్రాచులేషన్స్ సుశీల గారు, వి విష్ యువర్ ఏటిఎల్ విల్ బి సక్సెస్ఫుల్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్నోవేషన్కి, స్కిల్ డెవలప్మెంట్కి, ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ వృద్ధి చేసేందుకు చాలా ఉపయోగంగా ఉన్న వన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇనాగ్రేషన్ని అలాగే ఈ ఇతర సంబంధిత దృశ్యాలను చూద్దాం. చైతన్య పబ్లిక్ స్కూల్ పెట్టినటువంటి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇది నీతి ఆయోగ్ భాగంలో సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సహకారంతో లేదా ఇది ఇంప్లిమెంట్ చేసేటటువంటి స్కూల్స్లో బహు అరుదు అయినటువంటి స్కూలు చైతన్య పబ్లిక్ స్కూల్ అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా స్కూల్స్కి వెళ్తున్నాం కానీ ఇది వాళ్ళు చక్కగా చెప్తో, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు పేరు కూడా, ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తి, భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడైనా. అటల్ నీతి ఆయోగ్ పేరు మీదుగా ఈ స్కీమ్ పెట్టారు. దీన్ని ఇక్కడ ల్యాబ్ పెట్టి ఎవరైతే వాళ్ళకి సహజంగా తెలివితేటలు ఉంటాయి, ప్రతి పిల్లల్లో కూడా కొంతమంది తెలివితేటలకు ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ సహజంగా వస్తాయి, కొంతమందికి కొంత ప్రేరణ ఇస్తే కానీ ఆ తెలివితేటలు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు ప్రపంచానికి. అట్లాగే మీలో ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్, పలానా దాంట్లో నా ఏదో తయారు చేయాలన్నటువంటి తపన, ఏదో ఒక మోటార్ తయారు చేయొచ్చు, ఇక్కడి నుంచే మనం సెల్లో ఆన్ చేస్తే మన మోటార్ ఆన్ అవుతుంది, అక్కడ మళ్ళీ ఆపేసుకోవచ్చు, మన ఏసీ ఇక్కడి నుంచే మనం ఇది చేస్తే మనం ఎక్కడి నుంచైనా ఇది చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ శరవేగంతో పెరుగుతుంది ఇవాళ, అటువంటి అన్ని కూడా మీ యొక్క మేధస్సుని ఇంకా బాగా పరిపుష్టి చేకూర్చి మీలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ని డెవలప్ చేసి పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చైతన్య పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఉక్కు నగరంలో చేయడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్ని స్కూళ్ళలో లేదు, మీకు చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు, ఈ మండలంలో లేదు, ఈ రాష్ట్రంలోనే అతి కొద్ది పాఠశాలల్లో ఇది ఒకటి, మన దేశంలోనే 3,000 స్కూల్, అంటే కొన్ని లక్షల స్కూల్స్ ఉంటే ఒక 3,000 స్కూల్స్కే ఇది ఇవ్వటం జరిగింది. చుట్టుపక్కల ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి సల్యూషన్స్ కనుక్కొని ఆ సల్యూషన్స్ ఒక ప్రొడక్ట్ ద్వారా, ఒక వస్తువు ద్వారా కానీ, ఒక సర్వీస్ ద్వారా కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయటమే ఎంటర్ప్రెన్యూర్ చేసే పని. ఈ ఎంటర్ప్రెన్యూర్ అనే అతను ఆ విధంగా చేయటం వల్లే మనందరం ఇప్పుడు ఈ పరిస్థితులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం. లేకపోతే ఇటువంటి ఫ్యాన్స్, ఇటు లైట్స్, ఈ చైర్లు ఇవన్నీ రావు. ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే సొసైటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి,
వాటికి ఎటువంటి ఉత్పత్తులు సేవలు కావాలి, అవి మనం చేస్తే మానవుడి యొక్క జీవనం చాలా హ్యాపీగా ఉంటుంది. దాన్నే మీరు ఎక్కడైనా వినుంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన లైఫ్ రోజు రోజుకి ఉన్నతంగా ఉండాలి. మన జనరేషన్ చూసుకుంటా ఉంటే మన నాన్నలు, మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళ యొక్క లైఫ్ పరిస్థితి ఒక రకంగా ఉంటే వాళ్ళ తర్వాత కొద్దిగా అభివృద్ధి ఫెసిలిటీస్ అని లేవు. కానీ ఈరోజు ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆలోచించి కొత్త వస్తువులు తయారు చేయటం, ఆ కొత్త వస్తువులు మనకు అందుబాటులో తీసుకురావటం వల్లనే ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా. ఏ వస్తువు అని తీసుకోండి, మన కళ్ళజోడు తీసుకోండి, మన బట్టలు తీసుకోండి, మన మైక్ ఈ మైక్ తీసుకోండి, మీరు ఉపయోగించే డే టు డే లైఫ్ వస్తువులన్నీ కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఆలోచించి ఆ రోజులో ఈ వస్తువు ఉంటే మనిషి యొక్క జీవనం ఇంకా బాగుంటుంది, ఈ వస్తువు నేను తయారు చేస్తే వాళ్ళకు ఉపయోగపడుద్ది, ఆ విధంగా నేను కూడా వ్యాపారం చేసుకొని కాస్త డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో చేసేవాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్. ఆ ఎంటర్ప్రెన్యూర్ అనే వర్డే అడ్వెంచర్ అంటాం. అడ్వెంచర్ చేసి, అడ్వెంచర్ అంటే కొత్తదనం, ఆ కొత్తదనాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్. అయితే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లో దానిలో భాగంగానే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్, దీంట్లో గొప్పతనం ఏంటంటే ఈ మనిషిని సృష్టించింది మీరు నమ్మితే భగవంతుడు అనుకోండి, లేకపోతే నేచర్ అనుకోండి. ఈ ప్రకృతి నుంచి మనం వచ్చాం కదా. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇక్కడ ఇంతమంది 200 మంది ఉన్నారంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను తెలుసుకొని దాంట్లో గనక నువ్వు గనక ముందుకు వెళ్తే నువ్వు తప్పనిసరిగా ఒక కొత్త సేవను లేకపోతే కొత్త ఉత్పత్తిలో తయారు చేసేదానికి అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు మీరు కంపేర్ చేసుకొని నేను తక్కువ, మా క్లాసులో వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు. అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇతను చేసిన పని అతను చేయలేడు, అతను చేసిన పని ఇంకోళ్ళు చేయలేరు. కాబట్టి నాలో నా ప్రత్యేకత ఒకటి ఉంది. ఆ ప్రత్యేకతను నేను తెలుసుకొని దానికి అనుగుణంగా నేను గనక దానికి కావాల్సిన స్కిల్స్ని, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటే నా ప్రత్యేకత ద్వారా నేను ఒక కొత్త వస్తువునో సేవనో తయారు చేసి అది 10 మందికి ఉపయోగపడే విధంగా చేసి ఆ 10 మందికి ఉపయోగపడుతుందని చూసి ఆనందిస్తూ నేను పైకి రావాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, మీరందరూ ఒక ఉత్పత్తిలో ఒక సేవను తయారు చేయడానికి అర్హులు.